बॉलीवुड हीरो सुशांत सिंग राजपूत మరణంపై గత కొద్ది నెలలుగా వస్తున్న ఊహాగానాలకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్యుల బృందం తెరదించింది. సుశాంత్ హత్య కాదు ఆత్మహత్య అని ఎయిమ్స్ వైద్యుల బృందం తరపున డాక్టర్ సుధీర్ గుప్తా నివేదికను సమర్పించారు. అయితే సుశాంత్ 200% హత్య అని గతంలో ఎయిమ్స్ వైద్యులు తనకు చెప్పారని వికాస్ సింగ్ ట్వీట్ చేయడం ఇప్పుడు వివాదమైంది. ఆ వివాదం కొనసాగుతుండగానే డాక్టర్ సుధీర్ గుప్తా తాజాగా సుశాంత్ ఆత్మహత్య అని తెలచడంతో ఆ వివాదం మరింత జటిలమైంది. సుశాంత్ మరణంపై ఎయిమ్స్ నివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. దీంతో సుధీర్ గుప్తా వివరణ ఇస్తూ సుశాంత్ మరణం కేసు దర్యాప్తును సిబిఐ చేపట్టినప్పుడు చాలా అనుమానాలు ఉండేవి. ఆక్రమంలోనే పోస్ట్ మార్టం రిపోర్టులను విసేర రిపోర్టులను పరిశోధించాం. ఈ కేసులో తలెత్తిన అనుమానాలకు సమాధానాలు వెతికాం. అందులో భాగంగానే ఈ అభిప్రాయాన్ని వెల్లడించామని సుధీర్ గుప్తా తెలియజేశారు. ఇప్పుడు సుశాంత్ మరణం విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఏడుగురితో కూడిన వైద్యుల బృందం తమ అభిప్రాయాలను నివేదికలను స్పష్టం చేసింది. సుశాంత్ ఆత్మహత్య అని ధృవీకరించింది అని సుధీర్ గుప్తా తెలియజేశారు. అయితే సుధీర్ గుప్తా తన నివేదిక విషయంలో మాట మార్చడంపై సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాయర్ వికాస్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. తాను యూటర్న్ తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటో అర్థం కాలేదని ఆయన తెలియజేశారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం కేసులో ఎన్టీపీఎస్ ప్రత్యేక కోర్టు కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో సుశాంత్ సింగ్ లవర్ రియా చక్రవర్తి అరెస్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం ఆత్మహత్యనని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించిన నేపథ్యంలో రియా చక్రవర్తికి బెయిల్ ఇవ్వాలని బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ సినీ రచయిత కనికా దిల్లాన్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జైల్లో ఉంటున్న రియాను బైకులా జైలు నుంచి విడుదల చేయాలని ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే తాజాగా సుశాంత్ మరాజ్పుత్ మరణం మత్తు పదార్థాల రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ఓరట లభించింది. కొద్ది రోజులుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా చక్రవర్తి తరపున లాయర్ సతీష్ మాన్షిండే బుధవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టు సానుకూలంగా స్పందించింది. లాయర్ వికాస్ వాదనలకు పాజిటివ్ గా స్పందించి రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసింది. రియా చక్రవర్తికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. పాస్పోర్ట్ ను కోర్టుకు స్వాధీనం చేయాలని సూచించింది. అలాగే 1,00,000 రూపాయల బాండ్ ఇవ్వాలని కూడా కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ముంబై దాటి వెళ్లగాలనుకుంటే కోర్టు అనుమతి కావాలి. ఒకవేళ కోర్టు విధించిన షరతుల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా బెయిల్ రద్దవుతుందని కూడా పేర్కొంది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సతీష్ మాన్షిండే సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిజాలను వాస్తవాలను కోర్టు నమ్మిందని ఆయన వ్యాఖ్యానించారు. రియా చక్రవర్తికి బెయిల్ లభించినప్పటికీ పూర్తిగా ఊరట లభించలేదు. ఈ కేసులో అరెస్ట్ అయిన తన సోదరుడు శోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ సిబ్బంది శామ్యూల్ మిరండా దీపేష్ సావంత్ కు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్పుత్ మరణం ఆత్మహత్యనని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించిన నేపథ్యంలో రియా చక్రవర్తికి బెయిల్ ఇవ్వాలని బాలీవుడ్ వర్గాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. హీరోయిన్ స్వరా భాస్కర్ సీన్ రచయిత కనికా దిల్లాన్ బెయిల్ ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఎవరి పుణ్యమో గాని రియాకు బెయిల్ వచ్చేసింది. అందరికి అన్ని పనులు జరుగుతున్నాయి కానీ సుశాంత్ మరణం మాత్రం ఏ కొలిక్కి రావడం లేదు. మరి సుశాంత్ మరణం ఇంకా ఎటువైపు దారితీస్తుందో, ఎవరెవరిని ఇంకా బయటకు లాగుతుందో వేచి చూడాలి. మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.